ఇక వాక్సినేషన్ కార్యక్రమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు మంత్రి ఈటల రాజేందర్. 23,000 కేంద్రాల్లో పోలియో వాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట బీహెచ్సిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి ప్రారంభించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా వ్యాక్సినేషన్ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ తయారు కావడం ఎంతో గర్వకారణమన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 0 టు 5 ఇయర్స్ పిల్లలకి 38 లక్షల పైచిలుకు పిల్లలకి పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. 23,000 పైచిలుకు సెంటర్లలో ఇది లాంచ్ చేస్తా ఉన్నాం. దాదాపు 27,000 మంది ఆశా వర్కర్లు, 9,000 మంది ఏఎన్ఎంలు, ఇతర సిబ్బంది అంతా కూడా యుద్ధ ప్రాతిపదికపైన అంగన్వాడి టీచర్లతో సహా దీన్ని ప్రారంభించుకున్నాం. ఇది పూర్తయ్యేంత వరకు 2 డేసా 3 డేసా 4 డేస్ అనేటువంటి ప్రోగ్రాం కాకుండా ఇది పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీంతో పాటుగా ఇప్పటికే కరోనాతో భయభ్రాంతులైనటువంటి ప్రజానీకానికి భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు వాళ్ళ ప్రోటోకాల్స్ ప్రకారంగా వాళ్ళు ఎట్లయితే ఇండికేట్ చేసినారో, ఎట్లయితే సూచనలు ఇచ్చినారో దాని ప్రకారంగా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి సిబ్బందికి అందరికి కూడా, డాక్టర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, మా ఆశా వర్కర్ కావచ్చు, అంగన్వాడీ టీచర్ కావచ్చు, వాళ్ళకి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ దాదాపు 80% పూర్తి కాబట్టి ప్రైవేట్లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా అది కొనసాగుతూ ఉంది. త్వరలోనే ఈ రెండు వర్గాలకు అయిపోయిన తర్వాత భారత ప్రభుత్వం సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ, ఫ్రంట్ లైన్లో ఉండి ప్రజలకు సేవలు అందించిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఇవ్వబోతా ఉన్నాం. అన్ని వ్యాక్సిన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం 96% వ్యాక్సినేషన్తో దేశంలో అగ్రభాగాన్ని ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ. అనేక రంగాల్లో తెలంగాణ ఎంత ముందస్తుగా ఉంటుందో మీకు అంతా చూస్తూ ఉన్నారు కాబట్టి కరోనా వ్యాక్సిన్ ఇచ్చుకుంటాం. ఈ రెగ్యులర్గా వచ్చే వ్యాక్సిన్లు కూడా ఎఫెక్టివ్.